బీజేపీతో సీఎం కేసీఆర్ యుద్ధం చేస్తున్నారా? బీజేపీనే మా ప్రధాన ప్రత్యర్థి అని చెప్పదలుచుకున్నారా? తెలంగాణలో బీజేపీ కొత్త వ్యూహానికి తెరతీస్తోందా? త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందా? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని మలుపు తిప్పే ఇలాంటి సత్తా ఉన్న ప్రశ్నలకి సమాధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీజేపీ సీనియర్ నాయకులు, ఒకప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో లక్ష్మణ్ గారు. హలో, వెల్కమ్ టు ప్రజా. ప్రజా అంటే ప్రశ్న జవాబు. జనం మనసులో అనుకుంటున్న ప్రశ్నలకు, జనం అడుగుతున్న ప్రశ్నలకు ఇప్పుడు మీరు సమాధానాలు చెప్పబోతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారాన్ని అందుకునే అవకాశం కనుచూపు మేరలో ఉందంటారా? చాలా స్పష్టంగా ప్రజలు తెలంగాణలో మోదీ తరహా పాలన, యోగి తరహా పాలన, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు. అవినీతి రహిత పాలన, కుటుంబరహిత పాలన, నియంతృత్వం ఛాయ లేనటువంటి ప్రజాస్వామిక పాలన కోరుకుంటున్నారు. అది ఇక్కడ కొరబడింది కాబట్టే ప్రజలు విసిగిపోయినారు. ప్రత్యామ్నాయంగా ఒక ధీటైన రాజకీయ శక్తిగా బీజేపీ తెలంగాణ ఎదుగుతూ ఉంది. ఉత్తరప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ విజయ దుందిబి మోగించిందో దాని ప్రభావం కూడా ఇక్కడ పడుతుంది. అంతకుముందే నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు 4 స్థానాల్లో, మరి ఉత్తర తెలంగాణలో, అందులో ముఖ్యమంత్రి కూతురు మీద, ముఖ్యమంత్రి సమీప బంధువు మీద, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాలో బీజేపీ గెలిచి 20% ఓట్లు సాధించామంటే ఇది సామాన్యం కాదు. మోదీ ప్రభంజనం, మోదీ పట్ల ప్రజల మొగ్గు చూపినందుకు అది సంకేతం. జీహెచ్ఎంసీ లాంటి ఎన్నికల్లో దూకుడైన ఫలితాలు చూపించాక అమిత్ షా లాంటి నాయకులు తరచూ తెలంగాణ వచ్చి ఉంటే ఇప్పటికే పరిస్థితి మరోలా ఉండేది అంటున్నారు కదా. పార్లమెంట్ సమావేశాలు అయిపోయాయి, యూపీ ఎన్నికలు అయిపోయాయి, ఇప్పటికైనా ఢిల్లీ నాయకులు తెలంగాణ వచ్చే అవకాశం ఉందా? మీరు చెప్పినట్టుగా జీహెచ్ఎంసీలో బీజేపీ గెలుస్తుందనేటువంటి విశ్వాసం వ్యక్తం కావడంతోనే అగ్రనాయకత్వంతో కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నది. హేళన చేసేవారు టీఆర్ఎస్ వాళ్ళు, గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నాయకులు అవసరమా అని. ఇవాళ ప్రధానమంత్రి కావచ్చు లేదా హోంమంత్రి కావచ్చు, మొట్టమొదటిగా మా నాయకులు ఈ పార్టీని విస్తరించడానికి వారు అహో రాత్రులు కష్టపడుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చారు. దాని ప్రభావం స్పష్టంగా కనబడ్డది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే ప్రారంభమవుతుందో దానిని స్వయంగా అమిత్ షా గారు యాత్రను ప్రారంభం చేస్తున్నారు. ఆ యాత్ర సందర్భంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు జరుగుతుంది. ప్రతి నెల విధిగా ఒక జాతీయ స్థాయి నాయకుడు ఇక్కడ సభలు ఏర్పాటు చేస్తాం. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది, వరి కొనడం లేదు, నిధులు ఇవ్వడం లేదు అని కేసీఆర్ అంటున్నారు కదా. ఇలాంటి ప్రకటనల్ని, వ్యూహాలని చూస్తే మీకేమనిపిస్తోంది? రైతులు నవ్వుకుంటా ఉన్నారు. దేశంలో ఎక్కడ వెళ్ళే సమస్య తెలంగాణలో మాత్రం ఎందుకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో రైతులు వరి పండిస్తున్నారు, దేశంలో చాలా రాష్ట్రాల్లో వరి పండిస్తున్నారు, కేంద్రమే కొనుగోలు చేస్తుంది. గత వర్షాకాలం సందర్భం కూడా ఇదే రాద్ధాంతం చేశారు. కానీ అన్నదానికంటే ఇంకా 20 లక్షలు అదనంగా మరి కేంద్రం కొనుగోలు చేసింది, ఇంకా బియ్యం పంపిణీ కూడా చేయలేదు. కాబట్టి వరి వేస్తే ఉరి అన్నటువంటి ముఖ్యమంత్రే తను స్వయంగా వరి వేసి రైతులకు ఏ రకంగా మోసం చేశారు? అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి లేదు. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు మొన్న 3 సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ని గెలిపిస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామన్నారు. ఆ రకంగా మీరు అరచేతిలో వైకుంఠం చూపించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలు, భూసార పరీక్ష లాంటివి రైతులకు మేలు జరిగే కార్యక్రమం అమలు చేయకుండా ఏ రకంగా తాత్సారం చేశారు. కాబట్టి ఇవాళ 3 సంవత్సరాలు గడిచిన ఒక రూపాయి రైతులకు సంబంధించి మాఫీ చేయకుండా ముసలి కన్నీరు కారుస్తామంటే ఇవాళ ప్రజలు రైతులు నమ్మడానికి సిద్ధంగా. తెలంగాణలో బీజేపీ కేసీఆర్ మధ్య ఫ్రెండ్లీ ఫైట్ నడుస్తుందేమో అన్న అనుమానం చాలామందిలో ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ని ఫ్రేమ్లో నుంచి తొలగించటానికే దాడి ప్రతిదాడి రాజకీయాలను చేస్తున్నాయి అని కొంతమంది అంటున్నారు కదా, దీనిపై మీరేమంటారు? కాంగ్రెస్ టీఆర్ఎస్ వేరు కాదు, రెండు కూడా ఒక గూటి పక్షులే. గతంలో వారి చరిత్ర చూడండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్తో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకొని రాష్ట్రంలో అధికారం చెల్లించారు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి. కేంద్రంలో యూపీఏలో మీరు భాగస్వాములైనారు, కేంద్ర మంత్రిగా
ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మీరు కొనసాగినారు. కాబట్టి మీరు బీజేపీని నిలువరించడానికి, బీజేపీని నేరుగా ఎదుర్కొనే శక్తి లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా ఇవాళ ప్రశాంత్ కిషోర్ అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ టీఆర్ఎస్ను మరి ఇవాళ వాళ్ళు కలిపేదానికి ఏ రకమైన ప్రయత్నాలు ఢిల్లీ నుంచి ఇవాళ హైదరాబాద్కు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తారు. బీజేపీ కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల్ని కంటిన్యూటీతో పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. పట్టించుకున్నట్టయితే ఈ పాటికే కొంత ఊపు కనిపించేదని అనే వాళ్ళకి మీరేం చెప్తారు? గిరిజనులకు సంబంధించిన పోడు భూముల మీద ఉద్యమాలు చేశారు. మా ఆ జిల్లా అధ్యక్షుడు దాదాపు 2 నెలలు జైలు పాలైనాడు. అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. రైతుల కోసం మేము ఉద్యమిస్తూ ఉంటే ఇవాళ మీరు చూశారు ప్రజా సంక్రమ యాత్ర పేరు మీద మొదటి విడతగా బండి సంజయ్ గారి యాత్ర, 2వ విడత యాత్ర మేము కొనసాగిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 317 జీవో మీద ఏ రకమైన ఉద్యమం చేశాము మేము. ఈ నిర్బంధాలు, ఈ అరెస్టులు, అక్రమ కేసులు, అరచేతున్న సూర్యకాంతిని ఆపడం ఎంత మూర్ఖత్వం అవుతుందో బీజేపీ కార్యకర్తలు. మీరు ఈ అక్రమ అరెస్టుల వల్ల, నిర్బంధాల వల్ల మా ఉద్యమాలను అణచివేస్తామంటే అంతకంటే మూర్ఖత్వం ఇది కాదని, ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడేటువంటి కార్యకర్తలతో కూడుకున్న పార్టీ కాబట్టి రేపు కూడా మేము ఈ రైతు సమస్యల మీద ఉద్యమించబోతున్నాం. ముషీరాబాద్ ఎమ్మెల్యేగా మీరు 2 సార్లు ఉన్నారు, సిటీ రాజకీయాలు మీకు క్లియర్గా తెలుసు. అదర్ దాన్ హైదరాబాద్, తెలంగాణలో బీజేపీ విస్తరించలేదు, చాలా చోట్ల అభ్యర్థులు కూడా లేరు, ఇక ఎలా గెలుస్తుంది అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి మీరిచ్చే సమాధానం? పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు అభ్యర్థులు ఎవరన్నారు? మేము ఇవాళ స్వయం బాబురావు ఆదిలాబాద్ ఎవరు ఊహించలేదు, ఇవాళ అభ్యర్థిగా పెట్టాం, గెలిచాం. కరీంనగర్ అసెంబ్లీలో ఓడిపోయినటువంటి బండి సంజయ్ పార్లమెంట్ పోటీ చేస్తే గెలుస్తారన్నారు. ముఖ్యమంత్రి సమీప బంధువును ఓడించాం. అదే రకంగా అరవింద్ నిజామాబాద్లో ముఖ్యమంత్రి కూతురు కవిత మీద పోటీ పెడితే గెలుస్తారన్నారు. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాం. ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచారు. అనేక స్థానాల్లో మేము 2వ స్థానంలోకి వచ్చాం. దాదాపు పార్లమెంట్ ఎన్నికల్లో అనుష గారు 4 స్థానాలు గెలవడమే కాదు, 21 అసెంబ్లీ స్థానాల్లో మేము 1వ స్థానంలో ఉన్నాం, ఇంకా 20 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నాం. అంటే దాదాపు 40 స్థానంలో ప్రబలంగా ఇవాళ బీజేపీ ఉన్నది, టీఆర్ఎస్కు ధీటుగా ఎదిగిందనేది. కాబట్టి అభ్యర్థులు లేరనేటువంటి ఏమాత్రం రాలేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ అంతటి ఫలితాలు అందాక కూడా పుంజుకోలేకపోయింది బీజేపీ అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే ఎన్నికల గడువు కూడా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా మేము మారుమూల ప్రాంతాలకు ఇవాళ వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు అధ్యక్షుని యొక్క పాదయాత్రలు ఆ రకంగా విడతల వారీగా, మరోవైపు నిరుద్యోగ సమస్య మీద ఉద్యమాలు, అదే రకంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు దాదాపు 80% పైగా ఉన్నటువంటి జనాభా, ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ఇది వీకర్ సెక్షన్ స్టేట్ అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ వీకర్ సెక్షన్స్ ఏ రకంగా దగా చేశారో, మోసం చేశారో ప్రజల ముందు మేము పెట్టబోతున్నాం. దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితుని దగా చేశాడు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి కాదు పొమ్మన్నాడు. ఇప్పుడు దళిత బంధు పేరు మీద హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత బంధు తీసుకొచ్చాడు. అది కేవలం కొంతమంది కార్యకర్తలకు పరిమితం చేస్తాం. మీరు బీసీ బంధు అన్నారు, బీసీ బంధు లేదు. బీసీ సప్లాన్ అన్నారు, బీసీ సప్లాన్ లేదు. బీసీ కార్పొరేషన్లో నిధులు లేవు, ఇవాళ రుణం లేదు, ఉపాధి లేదు. దాదాపు ఇవాళ 3 లక్షల పైగా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీ నిమేషాలు లెక్క పెడుతూ మీరు ఇంటికొక ఉద్యోగం అని చెప్పిన మీరు ఇవాళ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం నోటిఫికేషన్ అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ మొన్న 80,000 అన్నారు అసెంబ్లీలో, ఈ రోజు నుంచి నోటిఫికేషన్ అన్నారు. దాదాపు 20 రోజులు గడిచింది ఇంతవరకు నోటిఫికేషన్. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం ఇది అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? ఒకటి కుటుంబ పాలన. ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే దాదాపు 5 మంది మంత్రులు. ఈ దేశంలో ఎక్కడ సాధ్యం కాదు. అంటే ప్రాంతీయ పార్టీ అంటే ఒక కుటుంబ పార్టీగా, ఒక కుల పార్టీగా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ నియంతృత్వం ప్రజాస్వామ్యంకి ఏమాత్రం కూడా, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇక్కడ చెల్లదు. సంక్షేమంలో దేశంలో మేమే 1 అని, తెలంగాణలో హనుమాన్ టెంపుల్ లేని ఊరు, సంక్షేమ పథకాలు అందని ఇల్లు తెలంగాణలో లేదు అనేది కేసీఆర్ స్లోగన్. దీనిపై మీరేమంటారు? తెలంగాణలో 1 ఒప్పుకుంటాను, అవినీతిలో 1, కుటుంబ పాలన 1, నియంతృత్వంలో 1. ఇవాళ మద్యం మీద ఆధారం చేసుకొని ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా మొదటి స్థానం ఉందంటే 37,000 కోట్ల ఆదాయం. అంటే ఒక చేత్తో మీరు సంక్షేమ పథకాలని చెప్పి 100 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 1,000 రూపాయలు లాక్కుంటారు. ఇవాళ బెల్ట్ షాప్ లేని ఊరు ఈ తెలంగాణ లేదు. ఇవాళ ప్రజలేమో కాదు, నీరు కావాలి, సాగునీరు, తాగునీరు, ఊరు రాని వారు మొత్తుకుంటుంటే
నీరు కాదు, మేము ఊరూరా మీకు బారిస్తాం, బీరిస్తాం, తాగండి, తన్నుకొని చావండి, నాకు మాత్రం ఆదాయం సమకూర్చని చెప్తున్నాం. కాబట్టే ప్రజలు ఇవాళ మీ సంక్షేమ పథకాల నెంబర్ కాదు. అనుష గారు, నేను ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం కోసం పోయాను. బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు అక్కడ 43 లక్షల మందికి అక్కడ పేదలకు ఇల్లు కట్టించారు. మీ చరిత్ర ఏమిటి? 1 లక్ష మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేకపోయారు. 5 సంవత్సరాలను యోగి గారు 43 లక్షల మందికి ఇల్లు కట్టించిన చరిత్ర. ప్రధానమంత్రి కల సహకారం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్న సొంత పార్టీ నేతలు ఎవరు? అమిత్ షా రంగంలోకి దిగి పాత పెత్తందారులకు రిపేర్ చేస్తారు. బీజేపీలో కొత్త వర్సెస్ పాత నడుస్తుంటుంది. దూకుడైన వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ జాయిన్ అయినప్పుడు పాత వాళ్ళు అడ్డుపులలు వేస్తారు అని అంతర్గతంగా నిరంతరంగా ఫ్రిక్షన్ నడుస్తుంది బీజేపీలో. మీరు కాకపోయినా సిటీ నాయకులు కొంతమంది నిరంతరం ఈ తరహా రాజకీయాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు బీజేపీలో అంటుంటారు. దీనివల్లే బీజేపీ ఎదగలేకపోయింది అనే వాళ్లకు మీరిచ్చే సమాధానం ఏంటి? అనుష గారు, నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చాలామంది ఇతర పార్టీల నుంచి చేర్చుకోండి, కాంగ్రెస్ నుంచి ప్రముఖులను, టీఆర్ఎస్ నుంచి, తెలుగుదేశం నుంచి కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు చాలామంది చేరారు. అందరం కూడా 6 నుంచి కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మీరు అన్నట్టుగా పాత కొత్త సమన్వయంతో ముందుకు పోయేటువంటి దానికే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం. పాత వాళ్ళలో సిద్ధాంతపరంగా అనేక సంవత్సరాలు త్యాగాలు చేశాం. మేము ఆర్ఎస్ఎస్లో పనిచేశాము, ఏబీపీలో పనిచేశాం, రాజకీయంగా ఎదిగాము. తప్పకుండా పాత కొత్త కలయికతో, సమన్వయంతోనే, పాత వాళ్ళని విస్మరించి కొత్త వాళ్ళతోనే మాత్రమే మేము పార్టీ నడుపుతామనేది కూడా సాధ్యం కాదు. గత ఎన్నికల టైం అప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అప్పటి రాజకీయ ఈక్వేషన్స్ని బట్టి టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. దాన్ని బట్టి టీఆర్ఎస్తో బీజేపీ పరోక్ష దోస్తీ చేసింది అనే వాళ్ళపై మీరిచ్చే కామెంట్ ఏంటి? అంటే ఒకటి, ప్రజల్లో ఆ విధమైన భావన టీఆర్ఎస్ పదే పదే కల్పించింది. ఎందుకంటే నేరుగా బీజేపీతో పోటీ చేసి మనం సాధించలేం. కేంద్రంలో అధికారంలో ప్రభుత్వంతో మంచిగా చేసుకుంటూనే అనేక సందర్భాల్లో రాజకీయపరమైన నిర్ణయాలు కూడా బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం వల్ల కూడా ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిన విషయం వాస్తవమే. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో మాకు సమర్థించారు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాజకీయంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు సమర్థించారు. అనేకమైనటువంటి పార్లమెంటులో బిల్లులు, రాజ్యసభలో బిల్లులు వచ్చినప్పుడు టీఆర్ఎస్ బేషరతుగా సమర్థించింది. ఆ బిల్లు ఆమోదం కావడంలో, పాస్ కావడంలో వారి యొక్క పాత్ర ఉందని ఏమాత్రం కూడా. కాబట్టి మేము, నేను అధ్యక్షంగా ఉన్నప్పుడు కింది స్థాయిలో ఎన్ని ప్రజా సమస్యలు, ఉద్యమాలు చేసినా, పోరాటాలు చేసినా, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, రైతుల సమస్య విషయంలో కానివ్వండి, లేదా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల వర్గాల సమస్యల మీద పోరాటం చేసినా, ప్రజలు పోరాటాలను మెచ్చుకున్నారు, స్వాగతించారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ కాదని టీడీపీ, కాంగ్రెస్ కలవడం కూడా ఈ టీఆర్ఎస్కి మేలు జరిగింది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాడు. చంద్రబాబు వస్తున్నాడు, వచ్చిన తెలంగాణ తన్నుకుపోయేదానికి వస్తున్నాడు అని చెప్పి ఆ రకంగా తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం, ప్రజలను ఆ రకంగా ఉద్యమ సెంటిమెంట్తో గెలిచాడు. తప్పితే వాస్తవంగా ఏనాడు కూడా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన దాఖలాలు లేవు. ఈసారి ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? టైంకి జరిగితే 1.5 ఇయర్కి వస్తాయి ఎలక్షన్స్, లేదంటే ముందొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈలోగా కొత్త దోస్తీలు, దూకుడు చూపించబోతోందా బీజేపీ తెలంగాణలో? మొట్టమొదటగా కేసీఆర్ గారికి ముందస్తు ఎన్నికలకు పోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ రోజు రోజుకు బీజేపీ బలపడుతూ ఉన్నది, ప్రజల ఆదరణ కూడా బీజేపీ పెరుగుతోంది, అవకాశం సమయం ఎక్కువగా ఇస్తే బలపడే ప్రమాదం ఉందని చెప్పి ముందస్తుకు పోవాలనే ఆలోచనతో అసెంబ్లీ రద్దు చేసేదానికి నీకు అవకాశం ఉంది. తప్పితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇవాళ అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలనా లేదా ఆలస్యం చేయాలనేది ఎన్నికల కమిషన్ పడాలి. ఒకవేళ ఎన్నికల కమిషన్ ఆలస్యంగా జరపాలి, ఎందుకు వృధా ఖర్చు, ప్రజాధనం ఎందుకు వృధా చేయాలి అని ఆలోచన వస్తే రాష్ట్రపతి పాలన పెట్టేదానికి ఆస్కారం కేంద్రానికి ఉన్నది. ఆ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము ముందస్తుగా వచ్చినా లేదా సకాలంలో జరిగితే కూడా ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు 5 నెలల వ్యవధి మాత్రమే ఉన్నది. ఈ 5 నెలల వ్యవధి కోసం ఇన్ని 1000 కోట్ల రూపాయలు అవసరమా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అయితే నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో దానికి లోబడే పార్లమెంట్తో ఎన్నికలు జరగాలనే మేము రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాం.
ఆ దిశలో పార్లమెంట్తో పాటే ఎన్నికలు వస్తాయని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. దోస్తీ అనే మాట ఎందుకన్నానంటే, తెలంగాణలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోబోతోంది అని వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చంద్రబాబు మీద, అలాగే మంచి అడ్మినిస్ట్రేటర్ అని కితాబు కూడా ఇచ్చారు. మరోవైపు చంద్రబాబు ఏమో 40వ పార్టీ ఆవిర్భావ సభలో నేను తెలంగాణ వస్తాను అని చెప్పారు, తెలంగాణలో టీడీపీ ఉంది అని అన్నారు. ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అది గత చరిత్ర మాత్రమే. పార్టీ మనుగడ కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పడంలో బండి సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒకవైపు వాజ్పేయి గారి ప్రభుత్వం హయాంలో అనేకమైనటువంటి హైటెక్ సిటీతో సహా హైదరాబాద్కు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఆ రోజు కూడా డబుల్ ఇంజన్ సర్కారుగా కొనసాగడం వల్లనే సాధ్యమైంది. కేంద్రంలో వాజ్పేయి బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం రెండు పార్టీలు మిత్రపక్షం ఉండడం వల్ల సాధ్యమైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మంచి అడ్మినిస్ట్రేటర్ అయిపోయి కూడా పార్టీ మనుగడ లేదు. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే కానివ్వండి, భిన్నమైన వర్గాలతో ఉన్నటువంటి ఈ సమాజం అంతా కూడా టీఆర్ఎస్తో కూకటికి వేళ్లతో పెకిలి వేయాలి. ఇది ఒక కుటుంబ పార్టీగా మొత్తం తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు అనేటువంటి భావన ప్రజల్లో వచ్చింది. టీడీపీకి ఎంత ఓటు శాతం ఉన్నా కాంగ్రెస్కి వెళ్ళకూడదు, బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ను లీడ్ చేస్తున్న రేవంత్ రెడ్డి టీడీపీలో నుంచి వచ్చారు. ఆ సింపతి కాంగ్రెస్కు వర్కౌట్ అవ్వకుండా బీజేపీకి వర్కౌట్ అవ్వాలి అంటే పొత్తు కంపల్సరీ ఉండాలి అంటున్నారు కొంతమంది. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి యువకుడు కావచ్చు, ఒక దూకుడుతో పనిచేసేటువంటి నాయకుడు కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఢిల్లీలు లేదు, గల్లీలు లేదు. ఇంత చేసిన అది శవానికి అలంకరణ చేయడమే తప్పితే దానికి జీవం పోయలేరు. రెండవది, కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకు భ్రమలు తొలగిపోయినాయి. టీఆర్ఎస్ను ఎదుర్కొనేటువంటి ఒక జాతీయ పార్టీగా గత ఎన్నికల్లో ప్రజలు ఓటేసి గెలిపిస్తే రీటైల్గా కాదు హోల్సేల్గా పూర్తిగా టీఆర్ఎస్కు అమ్ముడుపోతూ ఉన్నారు. ఒకసారి కాదు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాబట్టి వాళ్ళకున్నటువంటి బలహీనతలు, వాళ్ళ అక్రమ వ్యాపారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన కాంట్రాక్టులు బిల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రకంగా టీఆర్ఎస్కు లొంగిపోయినారు. ప్రజలు కూడా విసిగిపోయినారు, మనము కాంగ్రెస్ గెలిపిస్తే వీళ్ళు పోయి టీఆర్ఎస్ శంకలు చేయరాడే, అందుకని నమ్మకం చల్లింది. కాబట్టి కాంగ్రెస్ పట్ల ప్రజలకు నమ్మకం లేదు. పొరపాటున కాంగ్రెస్ కోటేస్తే కూడా అది మురిగిపోతుంది, టీఆర్ఎస్కే చెల్లుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. యాదాద్రిలో ఆలయం కట్టాం, మమ్మల్ని మించిన హిందువులు లేరు అని కేసీఆర్ చెప్తున్నారు కదా. వారణాసిలో ఆలయం అభివృద్ధి పనులు యోగి ఆదిత్యనాథ్కి పాజిటివ్ ఓటు తీసుకొచ్చి పెట్టాయి. ఇలాంటి ఈక్వేషన్స్ తెలంగాణలో వర్కౌట్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? కేసీఆర్ గారిది ద్వంద్వ నీతి. ఇవాళ హిందువులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. పూటకొక మాట, రోజుకొక వేషం. ఇదే కరీంనగర్లో హిందుగాళ్ళు, బొందుగాళ్ళు వాళ్ళకంటే మించి నేను గొప్ప హిందువునని చెప్పుకున్నారు, నన్ను మించి యజ్ఞాలు, హోమాలు ఎవరు చేస్తారన్నారు. కానీ మీరందరూ కూడా మీరు చేసే యజ్ఞాలు, హోమాలు అని కూడా స్వార్థపూరితమైనవి. మీ కుర్చీ కాపాడుకోవడం కోసమో, మీ కుమారుని ముఖ్యమంత్రి చేయడం కోసమే చేసేటువంటి యజ్ఞాలు. మొన్నటి వరకు మీరు చినజీవి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు, ఆయనకు మించి గురువు ఎవరు లేరన్నారు, దైవ సమానుడు అని చెప్పిన మీరు ఇవాళ యాదాద్రికి కనీసం వాళ్ళు పిలవకపోవడం, ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ యోగి ఆదిత్యనాథ్ కానీ, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ ఎజెండాలో పెట్టాం, ఇవాళ సాధించాం, చెప్పింది చేయగలుగుతామని నిరూపించాం. ఇవాళ భవ్య కాశీ, దివ్య కాశీ, బ్రహ్మాండమైనటువంటి కాశీని అభివృద్ధి చేశారు. ఇప్పుడు మళ్ళీ మథుర, కానీ ప్రజలు అక్కడ అభివృద్ధి చూశారు, ప్రజల సంక్షేమం చూశారు, దానికి హిందువుల మనోభావాలు కూడా ముడిపెట్టి ప్రజలు ఆరాధ్య దేవులుగా భావిస్తున్నారు నరేంద్ర మోడీని కానీ, యోగిని కానీ. కొత్త యుద్ధాలు గెలవాలంటే కొత్త శక్తులు కావాలి, కొత్త ప్రాంతాలకు విస్తరించాలంటే కొత్త చేరికలు ఉండాలి అని స్వయాన అమిత్ షానే 3 నెలల క్రితం తిరుపతి సభలో అన్నారు. ఈ సూత్రం ప్రకారం చూస్తే తెలంగాణలో చేరికలు ఉండబోతున్నాయా? ఎలాంటి మార్పు ఉండబోతోంది? భారీ చేరికలు ఉండబోతున్నాయి. ఈ పాటికి చాలామంది మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్తో ఉన్నటువంటి ప్రముఖులు కూడా
వారు కూడా విసిగిపోయినారు. కనీసం మంత్రులను ఎమ్మెల్యేలను కలవలేని పరిస్థితి దుస్థితి మాకుంది. కేవలం మీద బుగ్గ కారేసుకొని తిరగడమే తప్పితే మాకున్న అధికారులు ఏమిటి? మాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదని భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఆ కుటుంబం నుంచి ఏ రకంగా విముక్తి కావాలని ఆలోచన చేసేటువంటి చాలామంది మాతో టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో ఎవరు వస్తారు. ఈ లోపల కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు చాలామంది చేరడానికి సుముఖత వ్యక్తం. త్వరలోనే ఆ చేరికలు భారీ జరుగుతాయి. జూన్ నాటికి నాయకత్వ మార్పు ఉండొచ్చు బీజేపీలో అని చర్చ జరుగుతోంది. అప్పటికే అధ్యక్షుడి పదవీ కాలం కూడా పూర్తయ్యే టైం అనుకుంటా కదా, ఎలాంటి మార్పులు వస్తాయి అనుకుంటున్నారు? ఆ చర్చ ఎక్కడ కూడా నేను వినలేదు. అధ్యక్షుని కాల వ్యవధి 3 సంవత్సరాలు, మొన్ననే 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకో సంవత్సరం కాలం ఉంది. అర్ధాంతరంగా లేదా మధ్యస్థంగా నాయకత్వం మార్పు ఉంటుందని చెప్పి నేను భావించలేదు. అటువంటి చర్చ కూడా ఇక్కడ లేదు. మీ రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్లో ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారు? సిద్ధాంతాలకు ఆకృష్టులై మేము ఒక జాతీయ భావనతో సుశిక్షితులైన కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాం. మాకు ఆర్ఎస్ఎస్ నేర్పిన పాఠాలు కాబట్టి పార్టీ, జాతీయ పార్టీ ఏది ఆదేశిస్తే మేము దాన్ని అమలు చేసేవాళ్ళమే కానీ వ్యక్తిగత ఎజెండా అంటూ మాకు ఉండదు. ఎవరి సర్వీసెస్ ఎక్కడ ఉపయోగపడతాయో అది ప్రభుత్వంలోనా పార్టీలో అనేది పార్టీ ఆలోచన చేస్తుంది. పార్టీ నిర్ణయాలకి కట్టుబడి పనిచేసేటువంటి కార్యకర్తలు, వ్యక్తులు మేము. మీ విలువైన సమయాన్ని TV5 ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్.